ఈ వారం థియేటర్స్లో అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కలిపి టోటల్గా 16 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో 7 సినిమాలు థియేటర్స్లో రిలీజ్ కాక మిగిలిన 9 సినిమాలు ఓటీటీస్లో రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమాలు ఏంటనే తెలుసుకునే లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక ముందుగా థియేటర్స్లో రిలీజ్ అయిపోయే సినిమాల విషయానికి వస్తే, సమంత మెయిన్ లీడ్గా చేసిన యశోద మూవీ, ఈ సినిమా ట్రైలర్ అయితే బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇక ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే 22 కోట్ల వరకు షేర్ను వసూలు చేయాల్సి ఉంటుంది. ఇక రెండో సినిమా విషయానికి వస్తే, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, ఆటగాదర శివ, మిస్ మ్యాచ్ సినిమాల్లో హీరోగా నటించిన అతను హీరోగా చేస్తున్న మూడో సినిమా ఇది. ట్రైలర్ అయితే యావరేజ్గానే అనిపించింది. ఇక మూడో సినిమా విషయానికి వస్తే మది, ఈ సినిమా ట్రైలర్లో డైలాగ్స్ అయితే చూడడానికి బాగానే అనిపించాయి, కానీ ట్రైలర్ క్వాలిటీ చూస్తుంటే థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమా క్వాలిటీలో అయితే అనిపించలేదు. ఇక నాలుగో సినిమా విషయానికి వస్తే, కాదల్ కహానీ అనే ఒక సినిమా ఈ వారం థియేటర్స్లో రానుంది. ఇక ఆరో సినిమా విషయానికి వస్తే, క్లూ అనే ఒక సినిమా ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేసి లాస్ట్ మినిట్లో పోస్ట్ పోన్ అవుతూ ఈ వారం ఫైనల్గా రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతుంది. ఇక ఫైనల్గా ఏడో సినిమా విషయానికి వస్తే, ప్రభాస్ గారు మెయిన్ లీడ్గా చేసిన వర్సన్ సినిమాని ఈ వారం నుంచి రిలీజ్ చేయనున్నారు. ఇక ఇప్పటివరకు ఈ సినిమాలు అయితే రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఇక ఈ సినిమాల్లో యశోద సినిమాకే మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్లు అయితే ఉన్నాయి. ఇక ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల విషయానికి వస్తే, ఫాలింగ్ ఫర్ క్రిస్మస్ అనే ఒక సినిమా నెట్ఫ్లిక్స్లో 10 నవంబర్ నుంచి స్ట్రీమ్ కానుంది. ఇక రెండో సినిమా విషయానికి వస్తే, బ్రీత్ ఇన్ టు ద షాడోస్ అనే వెబ్ సిరీస్ 9 నవంబర్ నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ కానుంది. ఇక మూడో సినిమా విషయానికి వస్తే, మమ్ముట్టి గారు మెయిన్ లీడ్గా చేసిన రోషచ్ అనే మూవీ డిజ్నీ హాట్స్టార్లో 11 నవంబర్ నుంచి స్ట్రీమ్ కానుంది. ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేసే ఛాన్స్లు అయితే ఉన్నాయి. ఇక నాలుగో సినిమా విషయానికి వస్తే, మౌనిక మై డార్లింగ్ అనే మూవీ ఒకటి 11 నవంబర్ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ కానుంది. ఇక ఐదో సినిమా విషయానికి వస్తే, సేవ్ ద స్క్వేడ్ అనే మూవీ 9 నవంబర్ నుంచి డిజ్నీ హాట్స్టార్లో స్ట్రీమ్ కానుంది. ఇక ఆరో సినిమా విషయానికి వస్తే, ప్రకాష్ రాజ్ గారు ఇంపార్టెంట్ రోల్లో చేస్తున్న ముఖ్బార్ అనే మూవీ G5లో 11 నవంబర్ నుంచి తెలుగులో కూడా స్ట్రీమ్ కానుంది. ఇక ఏడో సినిమా విషయానికి వస్తే, మే హుమ్ మోసా అనే సినిమా G5లో 11 నవంబర్ నుంచి స్ట్రీమ్ కానుంది. ఇక ఎనిమిదో సినిమా విషయానికి వస్తే, అంజలి మెయిన్ లీడ్గా చేసిన పూచాడి అనే సినిమా 11 నవంబర్ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ కానుంది. ఇక ఫైనల్గా సేవింగ్ అకౌంట్ అనే తమిళ మూవీ G5లో స్ట్రీమ్ కానుంది. ఇక ఇప్పటివరకు ఈ సినిమాలు అయితే రిలీజ్ అవడానికి రెడీగా ఉన్నాయి. ఇక ఈ సినిమాలన్నింటిలో కూడా 4 సినిమాలు అయినా తెలుగులో అయితే పక్కాగా రిలీజ్ అవుతాయి. వీటితోనే ఈ వారాన్ని సరిపెట్టుకోవాలి. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.